ఢిల్లీలో ఈడీ ఆఫీస్ దగ్గర హైటెన్షన్ నెలకొంది. 8.5 గంటలుగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ప్రశ్నిస్తున్నారు ఈడీ అధికారులు. ఉదయం 11:30 ఆఫీస్ లోపలికి వెళ్లిన కవితను ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సుదీర్ఘంగా విచారిస్తున్నారు. మరోవైపు కవిత న్యాయవాది సోమ భరత్ ను ఈడీ అధికారులు పిలిపించడం ఆసక్తి రేపుతోంది. ఈడీ నుంచి పిలుపు రావడంతో ఆయన హుటాహుటిన ఆఫీస్కు వెళ్లారు. లాయర్ సోమ భరత్ వెంట బీఆర్ఎస్ నేత దేవిప్రసాద్ కూడా ఈడీ కార్యాలయానికి వెళ్లారు. మరోవైపు ఈడీ ఆఫీసులో అధికారుల కీలక సమావేశం జరుగుతోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్పై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. కవితను విచారిస్తున్న సమయంలోనే ఈడీ ఆఫీసర్స్ ప్రత్యేకంగా భేటీ కావడంతో ఉత్కంఠగా మారింది.